Pratika Srikakulam lo chuddam, Srikakulam Municipal Corporation ennikalanu, Adhikara Pradhana Pratipaksha Partilu, Pratishthatmakanga Teskunnayi. Notification ku munde corporation ennikala kosam kadarnu samayatham chestunnayi. Srikakulam corporation ga marina tarvata, modatisari ennikalu jaragunna nepathyamlo, iru partilu savalga teskunnayi. Ennikalu eppudu vachina karyakartalu nayakulu siddhanga undalani pradhana partila mukhya netalu suchistunnaru. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒకే ఒక కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడానికి అధికార వైసీపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ గా ఎదిగిన శ్రీకాకుళంలో ఇప్పటి నుంచే ఎన్నికల వేడి కనిపిస్తోంది. నేతల హడావిడి సన్నాహక సమావేశాల పేరుతో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలు బిజీగా మారాయి. త్వరలో కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. దీంతో ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చినా కేడర్ సిద్ధంగా ఉండాలంటూ నేతలు సూచిస్తున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పేరుకు మాత్రమే కార్పొరేషన్ అయినా ఇక్కడ ఆ ఛాయలే కనిపించవు. 1956లో మున్సిపాలిటీగా ఏర్పడ్డ శ్రీకాకుళం పట్టణానికి చారిత్రక నేపథ్యం కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇంతటి సుదీర్ఘ నేపథ్యం కలిగిన సిక్కోలు పట్టణం 2015లో కార్పొరేషన్ గా రూపాంతరం చెందింది. అయితే కార్పొరేషన్ గా చెప్పుకోవడమే తప్ప ఇక్కడ నాటి నుండి నేటి వరకు ఎన్నికలు జరిగిన పాపానే పోలేదు. అధికారుల పాలనలోనే ఇన్నాళ్లు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. విలీన గ్రామాల సమస్య తీరడంతో ఈసారి శ్రీకాకుళం కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి తోడు వార్డుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో రాజకీయ పార్టీలు ఎన్నికలపై దృష్టి సారించాయి. స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు కార్పొరేషన్ ఎన్నికలు సవాల్గా మారాయి. ఎలాగైనా మొదటి మేయర్ పదవిని అధికార పార్టీ ఖాతాలో వేయాలని ధర్మాన భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే నాయకులతో కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అభ్యర్థుల ఎంపిక ఎలా ఉన్నా కేడర్ అంతా కలిసి పనిచేయాలని సూచించారు. దీనికి తోడు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన ఆర్థిక ప్రజా బలాలపై సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్టు సమాచారం. శ్రీకాకుళం సన్నాహకం అంటే ఒక కార్పొరేషన్ ఎన్నిక జరిగే ముందు రాజకీయ పార్టీగా మేము చేయాల్సినటువంటి పనులు కార్పొరేషన్ పరిధిలో ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది రూపొందించుకోవడానికి సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశానికి అన్ని వర్గాల లీడర్సు, విలీనమైనటువంటి పంచాయతీల లీడర్సు, పార్టీ కేడరు వచ్చారు. ఒక రూపకల్పన చేసుకుందాం. ఇది ఎన్నిక జరిగేంత వరకు ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికని ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిలా ఉంటే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఫ్యామిలీకి శ్రీకాకుళం పట్టణంలో మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి జిల్లా పార్టీ కార్యాలయంలో కార్పొరేషన్ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. జనరల్ ఎలక్షన్స్ తర్వాత తీవ్ర నిస్తేజంలో ఉన్న శ్రేణులను కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. పార్టీ అండగా ఉంటుంది, ధైర్యంగా ఉండండి అంటూ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. మొదటి మేయర్ పదవి టీడీపీ దక్కించుకుంటుందన్న ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ల కోసం మా కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేయటానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల వలన, నేను ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల వలన తప్పకుండా గెలుస్తాను అన్న ఆశ ప్రజల్లో విపరీతంగా ఉంది. అంతేకాకుండా ఏ బూటకం మాటలైనా ఎన్ని రోజులు సాగవు, వాళ్ళంతా అన్ని నిజాలు తెలుసుకొని తెలుగుదేశం వెంటే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు 5 పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా తప్పకుండా విజయాన్ని సాధించగలమన్న ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. శ్రీకాకుళం కార్పొరేషన్లో మొదటి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలన్న తాపత్రయం ప్రధాన పార్టీలో బలంగా కనిపిస్తోంది. నోటిఫికేషన్ రావడమే ఆలస్యమన్నట్టు పార్టీలు హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సిక్కోలు కార్పొరేషన్ ఎన్నికలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.